అలా జరిగినటువంటి భయంకరమైన యుద్ధంలో అర్జునుడు ఆగ్నేయాస్త్రం వేశాడు కర్ణుడు వారుణాస్త్రంతో దాన్ని ఖండించాడు అర్జునుడు తండ్రి పేరు మీద మేఘమనే అస్త్రం వేశాడు ఆయన వాయవ్యాస్త్రంతో దాన్ని ఖండించాడు కర్ణుడు అర్జునుడు ఐంద్రాస్త్రం వేశాడు కర్ణుడు మరో శాంద్రాస్త్రంతో దాన్ని ఖండించాడు వరసపెట్టి ఏ అస్త్రం వేసినా ఏ అస్త్రం వేసినా ఖండించేస్తూ ఉంటే ఒళ్ళు మండిపోతోంది చూస్తున్నటువంటి భీమసేనుడికి అందుకని ఒక్కసారి అన్నాడు తమ్ముడు తెగి మన గగ్గమై అరుగుదించి అరుగుదించిన వాడిత డలికి ఏమనుకుంటున్నావయ్యా ఆడుకుంటున్నావా ఏమన్నా ఇది అష్టాచమ్మ ఆడుతున్నావా కనుడితో యుద్ధం చేస్తున్నావా తమ్ముడు అని చేత కాబోతే చెప్పనే మాట కూడా వచ్చేసింది ఆగాడు అర్జునుడు పోరుచు ఎందుకని ఈయన పిచ్చి ప్రతిజ్ఞలు ఉంటాయి ఎంత మాట అంటావా అని ముందు కర్ణుడు చంపడం మానేసి గాంధీ ఈయన మీదకి తీస్తాడు అందుకని కర్ణార్జునుల యుద్ధం భయంకరంగా సాగుతున్న జరుగుతున్న విధానం ఏ అస్త్రం వేస్తే ఆ అస్త్రాన్ని కనుడు ఖండిస్తున్నాడు ఆగ్నేయాన్ని దారు వారుణాస్త్రంతో మేఘం మేఘాలు కమ్మేటువంటి అస్త్రం వేసేస్తే వాయువు అస్త్రంతో మేఘాలు కొట్టాడు ఇంద్రుడి పేరు మీద ఐంద్రాస్త్రం వేస్తే చంద్రుడి పేరు మీద చాంద్రాస్త్రం మరొకటి వేసి భయంకరమైన దాన్ని కొట్టాడు అప్పుడు భీముడు ఉంటున్నాడు తెగిమన గగ్గమై అరుగుదించిన వాడి తడల్గి ఈతడు కడకు బోవగుండగ కడున్ వెసడగ్గరి ఈతడుండు కడకు బోవగుండగ కడున్ వెసడగ్గరి నే కపాలమున్ పగులుతునో గదాని గతి చెప్పు అర్జున చేత కాపోతే నే కపాలమున్ పగులుతునో గదానగతి గతి పార్థ భవత్ ప్రకట తగదని మాన్ చదేని భవత్ ప్రకట ప్రతిజ్ఞకై తగదని మాన్ నిశిత ప్రదరం బులద్రుంపు కంఠమున్ నిశిత ప్రదరం బులద్రుంపు కంఠమున్ ఎవడయ్యా కర్ణుడు ఏమైనా జాలి చూపిస్తున్నావా ఆడిస్తున్నావా ఏదో మామూలు అశ్వత్థామతో చేసినట్టును కృపాచారులతో చేసినట్టు ఉంటాయా కర్ణుడు కుమారుడు వృషసేనుడితో యుద్ధం చేస్తున్నావా కర్ణుడితో యుద్ధం చేస్తున్నావా ఆలోచించుకో తెగి మనకు అగ్గమై అరుగుదయించిన వాడితడు అలిగి ఖచ్చితంగా మనని చంపడం కోసం వచ్చాడు వీడు ఏదో ఊరికే తన పత్రికల వారి ముందు ప్రజ్ఞ ప్రదర్శిద్దామని రాలేదు తర్వాత వెళ్ళిపోతాడు ఇలాగే మాట్లాడతాడు కానీ మనస్సులో ఇది లేదు అనుకోవడానికి లేదు పూర్తిగా చంపడం కోసం వచ్చాడు ఈతడు ఉండు కడకు బోవకుండగా మళ్ళీ ఇప్పుడు తప్పించుకుంటే మళ్ళీ కనుడు మనకి దొరకడు అందుకే నుంచి పారిపోతే చంపడానికి వీళ్ళు లేదు మళ్ళీ పారిపతి దివ్యాస్త్రులు వస్తే తర్వాత అది పారిపోకుండా కొట్టేయాలి ఓపెన్ చేద్దాం కడుం వెస డగ్గర యుద్ధం ధర్మాధర్మాలు నాకు అనవసరం ద్వంద్వ యుద్ధం కూడా అనవసరం అలాగనే ఎవరేం ప్రకటించాలా మీరు మీరే చేస్తున్నారు అక్కడ నేను నా రథం తీసుకుని గద తీసుకుని దగ్గరికి వెళ్ళిపోతాను రథం కూడా అక్కల గద పుచ్చుకుంటే నాకు గదే రథం గదే సారథి గదే అశ్వాలు గదే యమధర్మరాజు గద పుచ్చుకుని వెళ్ళిపోతాను ఏ కపాలమున్ పగులుతునో గదా అనే కదా దగ్గరికి వెళ్ళి దెబ్బ దెబ్బేస్తాను చంపితే చంపడినా లేదా వాడు చేచ్చాడు శనుదురుపోతుంది భీముడు మాట్లాగే ఉంటాయి భూముడు చర్యలు కూడా అలాగే ఉంటాయి అలా అలా ఉండబట్టే ఆయన అనుకున్న ప్రతిజ్ఞలు చేయగలిగాయి అందుకని క్షమాకుణంతో వదిలిపెడుతున్నామని విరిశాంతాను చూపించలేదు అందుకని దగ్గరికి వెళ్ళి గదతో యుద్ధం చేసి వాడు వస్తే యుద్ధానికి సరే లేదా తల పగల కొట్టేది కపాలం అన్నాడు పగల కొట్టేది కపాలంటే తలకే కాదు అంటే పగలగొట్టక ముందే కపాలం ఈ ఇక బ్రహ్మ కపాలం అవుతుంది ఇంకా ముందు శిరస్సు పగిలాకే కపాలం ముందే కపాలం అంతే అంత నమ్మకం కపాలమును బగులుతున్నావు కదా అనేకే పార్థ ఏం చెప్పండి చెప్పి వేసేమంటా ఏంటిది చిన్నపిల్లలాట దీపావళి బాంబులు వేసినట్టే ఇక్కడ శిశింద్రుడు మిశ్చిమ పచ్చిమిరపకాయలు తాటాకులు ఏమిటిది వెన్న కావల్సి అంటే ఇంకా బాగుంటుంది చేతకాని వాళ్ళాగా ఏమిటి బాణాలు అసలు ఎదుటివాడు ఖండించే బాణాలు నువ్వేణా అప్రతిహతమైన అస్త్రం వేయాలి మళ్ళీ మేము రాముడు లాంటి ఇవి చెప్పుకుంటారు గొప్ప గొప్ప పేర్లు రాముడు వేశాడేలాగా ఖచ్చితంగా ఉంటున్నాడు పౌరుషం రావాలి అర్జునుడికి భవత్ ప్రకట ప్రతిజ్ఞకే తగదని మానిచ్చుద్ది దీన్ని ఒకవేళ నేను ప్రతిజ్ఞ చేశాను కదా అన్న నువ్వు అలాంటి అలాగా అలాంటి అలాగా అని మానిచ్చుదే అయితే ఓ పని నిశిత ప్రదరంబుల ద్రుంపు కంఠమను కంఠానికి గురిపెట్టి పోయి ఏడుగురికి ఆట ఆడతాయంటే బయనించి కింటికి జరకాలట ఈయనంతా నెత్రులు ముంచుతానేమైనా ప్రతిజ్ఞ చేసేవా దెబ్బ కొట్టే ఆ పేకదగస్తే అయిపోయేదానికి ఒకటే దెబ్బ కోనసీ మిళ్ళు కొబ్బరికైపోయి కొడతారు చూసుకో అందుకని నిశ్చిత ప్రదరంబుల ద్రుంపు కంఠమను వాడి అయిన బాణాలు వేసి కంఠానికి గురి పెట్టే రెండో అవయవానికి నువ్వు గురి పెట్టదు మెడ తెగి పడాలి సమయం లేదు సూర్యుడు అస్తమిస్తున్నాడు మళ్ళీ పద్దెనిమిదో రోజు కర్ణుడు పేరు వినపడ్డానికి వీల్లేదు ఆ రోజుకి విగ్రహం పెట్టేసి దండయాల్సిందే చెయ్యి అనగానే కృష్ణుడు కూడా భీముడు అన్నది నిజమే అర్జున చక్రం ఇమ్మంటావా అన్నాడు బాణాలతో చంపలేకపోతున్నాడు ఒక చక్రం ఇమ్మంటావా వేసేయడం అంటే పరమాత్మ స్థిరమైన సంకల్పంతో ఉన్నాడు దేవుడు సంకల్పించడు కానీ జీవుల సంకల్పాల ప్రకారం జరగవలసిన పరిణామాలన్నీ జరిగి తీరాలని ఎప్పుడూ సంకల్పించాడు అనంతమైన సంకల్పం అది దాని ప్రకారమే సృష్టి నడుస్తుంది కాబట్టి ఏది తప్పినా సృష్టి నడిచే విధానంలో తేడా ఉండదు అది ఒకటే సంకల్పం తన్మే మన శివ సంకల్పం వస్తు మాటిమాటికి సంకల్పించడు దేవుడు అంటే ఖచ్చితంగా ఇవాళ సూర్యాస్తమయంతో సూర్యపుత్రాస్తమయం కూడా అయిపోవాలి మరి ఇంకా ఇప్పటికింకా అయిపోయింది ఆరైపోయింది ఇక్కడ సాయంత్రం రేడియోలో ప్రాంతీయ వార్తలు వచ్చేస్తున్నాయి ఇంకా ఇప్పటికేమిటి చంపడినా అని చక్రం ఇమ్మంటావా అన్నాడు ఇక్కడ మనం ఒకందుకు సంతోషించాలి అర్జునుడికి కొన్ని పిచ్చి పిచ్చి ప్రతిజ్ఞలు ఉన్నాయి ఎవరైనా నన్ను గాంధీ ఏమో ఇతరులకు ఇమ్మనంటే వారి తలకాయ పగలకూడతా అని ఉంది కదా అలాగే ఇప్పుడు ఎవరైనా ఇతరుల ఆయుధం ఏదైనా నాకు ఇస్తానని అంటే కూడా వారు తలకే కొడతా అనే ప్రతిజ్ఞ లేనందుకు అర్జునుడికి నమస్కారం అదే ఇప్పుడు కుష్టుడి మీద పడేవారు నా ఆయుధంతో నేను చంపుతా అన్నటువంటి భీముణ్ణి నా ఆయుధం ఇమ్మంటావా అన్న కుష్ఠుణ్ణి వదిలిపెట్టినందుకు ఇటువంటి పిచ్చి ప్రతిజ్ఞని ఈ మహావీరుడికి లేనందుకు మనం సంతోషిద్దాం ఉన్నంతలోనే ఆనందం ఏం చేస్తాం ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి అని ఇలా ఉంటాయండి గెలుపోవటముల మధ్యలో ఇంత వ్యత్యాసం ఉంటుంది మనం గమనించాలి ఇంత తేలిక కాదు